బాలపల్లి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 6 ఇసుక లారీలను కాటరం పోలీసులు పట్టుకున్నారు. ఇసుక ర్యాంపులకు అనుమతి లేకపోయినా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. మలహర్ మండలంలో 2 కాటరం పోలీస్ స్టేషన్ పరిధిలో 4 ఇసుక లారీలను సీజ్ చేసినట్లు కాటరం సిఐ తెలిపారు. ఉపాలపల్లి మున్సిపాలిటీలో వేసవిలో నీటి ఎద్దడి ప్రాంతాల మున్సిపల్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పర్యటించారు. 25-19 వార్డులతో నీటి సరఫరాపై స్థానిక ప్రజలను ఆయన అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రజలకు వేసవిలో నీటి ఎద్దడి ఉండకూడదని అధికారులను సూచించారు. హైదరాబాద్ మియాపూర్లో చెడ్డీ గ్యాంగ్ చోరీకి పాల్పడింది. వరల్డ్ వన్ స్కూల్లో ఇద్దరు చెడ్డీ గ్యాంగ్ దొంగలు చోరీ చేశారు. స్కూల్ కౌంటర్లో ఉన్న 7,85,000 నగదును వదోచుకుపోయారు. వంటి మీద చెడ్డీ తప్ప బటన్ లేకుండా దొంగలు చేసిన చోరీ దృశ్యాలు స్కూల్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో మే 13 జరిగే ఎన్నికల పోలింగ్ కోసం పూర్తి ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలలో 14,61,337 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. జిల్లాలో 1,463 పోలింగ్ కేంద్రాలు ఉండగా 350 సెన్సిటివ్ కేంద్రాలను గుర్తించినట్లు వెల్లడించారు. వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని ఏపీ అక్వా డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురామ్ నాయుడు అన్నారు. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అధ్యక్షతన తాడేపల్లిగూడెంలో జరిగిన కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ను ఎదుర్కొనే ధైర్యం లేక టీడీపీ బీజేపీ జనసేన జతకట్టాయని విమర్శించారు.